శ్రీరుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. శతరుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది శివునికి అంకితం చేయబడిన శ్లోకం. మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం. ఇది జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది, మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. వేద శ్లోకాలలో గొప్పదైన రుద్రం అన్ని రకాల ప్రయోజనాల కోసం అన్ని దోషాలను కష్టాలను తొలగించడానికి సహకరిస్తుంది. పూజలు హోమాలలో దీనిని వేద పండితులు పఠిస్తారు. శ్రీరుద్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోనిది. నమో అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల నమకమని పిలుస్తారు. రెండవ భాగం యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోనిది. చమే అనే పదాలను పదే పదే ఉపయోగించడం వల్ల దీనిని చమకం అని పిలుస్తారు. మహీధర్స్ ప్లానెట్లీ నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ నిత్యం త్రయం ప్రయుంజనో బ్రహ్మలోకే మహీయతే. నమకం చమకం ఎవరైతే 3 సార్లు పురుష సూక్తంతో ప్రతిదినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. నమక చమకాలలో 11 భాగాలుంటాయి. ఒక్కో భాగాన్ని అనువాకం అని అంటారు. మొదటి అనువాకం పరమశివుడిని తన రౌద్రరూపాన్ని వదిలి తన అనుచరులను ఆయుధాలను త్యజించమని ప్రసన్నం చేసుకుంటూ ప్రార్థించేది. శాంతించిన స్వామిని దయతలచమని ప్రార్థించే భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారు చేసే విధానాలు కూడా కనిపిస్తాయి. మొదటి అనువాకం తమ పాపాలను పోగొట్టి ఆధిపత్యాన్ని దైవం యొక్క ఆశీర్వచనాన్ని పొందేటట్లుగా చేసి క్షామం భయం పోయేటట్లు చేసి ఆహార గోసంపద సమృద్ధి గావించి గోసంపదను చావు నుండి ఇతర జంతువుల నుండి జబ్బుల నుండి కాపాడుతుంది. జ్వరబాధ జబ్బులు పిండ మరణాలు చెడు కర్మ నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి కోర్కెలు తీర్చి సకాలంలో వానలు కురిపించి కుటుంబాన్ని పరిరక్షించి సంతానాన్ని ఆశీర్వదించి ఐహిక సుఖాలను ప్రసాదించి శత్రువులను నాశనం చేస్తుంది. రెండవ అనువాకం ప్రకృతిలో సర్వ ఔషధాలలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బాధలను సడలించమని ప్రార్థన. శత్రు వినాశనానికి సంపద మరియు రాజ్య ప్రాప్తికి జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు. మూడవ అనువాకం ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణించబడింది. ఆయన సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్థం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవరుచుకుంటాడు. ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్ఠిస్తాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు. నాలుగవ అనువాకం ఇందులో రుద్రుడు సృష్టికర్త కారకుడు. చిన్న పెద్ద ప్రతిదీ ఆయన చేసిన సృష్టే. ఈ అనువాకాన్ని క్షయ మధుమేహం కుష్ఠువ్యాధి నివారణకై చదువుతారు. ఐదవ అనువాకం ఈ అనువాకంలో పారి నీట ఉండే రూపంగా రుద్రుడు కొనియాడబడతాడు. ఆయన పంచతత్వాలు వర్ణించబడతాయి. అంటే సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్ష ప్రదానం. ఆరవ అనువాకం ఇందులో రుద్రుడు కాలరూపుడు. ఆయన అన్ని లోకాల కారణం, వేదరూపం మరియు వేదాంతసారం. 5, 6 అనువాకాలు ఆస్తుల పెంపుకు, శత్రువుల మీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖప్రసవానికి, జ్యోతిషపరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు. 7వ అనువాకం నీటిలో, వానలో, మేఘాలలో ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని, వారసులను పొందడానికి, పశు సంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మోక్షం కోసం కూడా చదువుతారు. 8వ అనువాకం ఇందులో శివుడు ఇతర దేవతల కారకుడిగాను, వారికి శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. ఆయన అన్ని పుణ్యనదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశనము చేసి సామ్రాజ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
9వ అనువాకం. ఈ అనువాకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తినిచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వశక్తులను శాసించే శివశక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారం కోసం, మంచి సహచరి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు. 10వ అనువాకం. ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి పినాకధారి అయిన అమ్ములను విడిచిపెట్టి వ్యాఘ్ర జీనాంబరధారి అయి ప్రసన్న వదనంతో దర్శనమివ్వవలసిందిగా ప్రార్థన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం, వ్యాధి నివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టడానికి, భైరవ దర్శనార్థమై అన్ని రకాల భయాలను పోగొట్టడానికి, అన్ని పాపాలను పోగొట్టడానికి చదువుతారు. 11వ అనువాకం. ఈ అనువాకంలో రుద్రుని గొప్పదనాన్ని ప్రస్తుతించి ఆయన కరుణాప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడతాయి. ఈ అనువాకాన్ని సంతాన సౌఖ్యం కోసం, ఆయురారోగ్య వృద్ధి కోసం, పుణ్యతీర్థ దర్శన ఆకాంక్షతో పూర్వ, ప్రస్తుత, వచ్చే కాలం యొక్క జ్ఞానానికై చదువుతారు. ఇక చమకం విశిష్టత. నమకం చదివిన తరువాత భక్తుడు తనే శివరూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్థన చేసేది చమకం. ఇది ప్రతి ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో ప్రతి పనిని మనిషి ఆస్వాదించి చివరకు అంతులేని ఆనందాన్ని కలుగజేసే మంత్రమిది. సృష్టికర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం ఆయన నుండి ఉద్భవించినదే గనుక మోక్షాకాంక్ష దైవత్వానికి సూచనే. మరొక్క విజ్ఞప్తి. చాలామందికి సహజంగా కలిగే సందేహం ప్రకారం ఇక్కడ మరణాన్ని అధిగమించడం అంటే చిరంజీవిత్వం పొందడం కాదు, అకాల మృత్యువును జయించడం అనే వాస్తవాన్ని గమనించాలి. ఓం నమః శివాయ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.